ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అఖిల అండ్ మన ఛానల్లో దాదాపు ఒక 500+ వీడియోస్ ఉన్నాయన్నమాట రిలేటెడ్ టు కుకింగ్, లైఫ్ స్టైల్, ట్రావెల్, టెంపుల్స్ విజిట్స్ అండ్ అలాగే షాపింగ్ హాల్స్ అనమాట. చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే సబ్స్క్రైబర్స్ కూడా బాగా రీచ్ అవుతుందండి. సో ఇవాళ వీడియోలో అయితే నేను ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంది, బట్ నాకు టైం అసలు సరిగ్గా గుర్తులేదు. సో ఫైనల్గా అయితే ఇవాళ కుదిరింది అలా అని చెప్పి అయితే చేశాను. ఇట్స్ అట్ శారీ అనమాట. అండ్ ఈ శారీ ఈ మెటీరియల్తో చేయించుకోవాలని కూడా నాకు చాలా రోజుల నుంచి ఉంది. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ అన్ని పేజెస్లో చూస్తే ఇట్ వాస్ కాస్టింగ్ అరౌండ్ సమ్ 6000 అలా ఉందన్నమాట. అంత ఎక్స్పెన్సివ్గా నేను పెట్టాలనుకోలేదు. సో నా ఓన్ వేలో నేను డిజైన్ అయితే చేసుకున్నాను. సో శారీ అంటే మెటీరియల్ వచ్చేసేపటికి ఇదండి, ఇట్స్ అ చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి ఇలా చినాన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా చిన్న చిన్న బూటీస్, గోల్డ్ బూటీస్ లాగా వస్తాయి. సో ఇదేంటంటే ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది. దీనికి ఈవెన్ మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా కూడా వేస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట ఫ్యాబ్రిక్. నాకు ఫ్యాబ్రిక్ మొత్తం ఏంటి అంటే 1900లో వచ్చేసిందండి, సమ్ 350 రూపీస్ అలా మీటర్ ఉంది, 1900 రూపీస్ పడింది. అయితే దీనికి ఏంటంటే మగ్గం వర్క్ మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు, బట్ అది ఏంటంటే ఇంకొక 3000 అలా కాస్ట్ పడుతుంది. సో ఇంకా అలా కాకుండా సింపుల్గా చేయించేద్దాము. మరి 2000 చీరకి 3000 మగ్గం వర్క్ ఇట్స్ హెవీ కదా. సో అలా అని చెప్పి ఇలా అయితే కట్ వర్క్ బార్డర్ అయితే నాకు ఇక్కడ ఫెయిర్ ప్రైస్లో కనిపించింది అనమాట. సో ఇదేంటంటే మనకి మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ ఇలా రౌండ్ వస్తుంది. సేమ్ కట్ వర్క్ ఎలా ఉంటుంది అలాగే ఉందండి, అట్లానే ఉంది. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను. ఇది మొత్తం ఏంటంటే 9 మీటర్స్, నాకు అరౌండ్ 450 రూపీస్ పడింది. ఇది వేయడానికి మాత్రం 150 రూపీస్ అండి. సో అలా 2600 ఆ రేంజ్లో అయితే నాకు ఇంక ఈ శారీ వచ్చేసింది. ఇట్స్ రియలీ నైస్ అండ్ ఇంకా నేను ఇది ఎట్లా స్టైల్ చేయాలి అనేది అయితే చూడలేదు. ఒకటైతే గోల్డ్ బ్లౌజ్ ఉంది, సో దాంతో పేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను అంటే కట్టుకున్నాకైతే ఖచ్చితంగా నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. బట్ ఇట్స్ కలర్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్, పింక్ చాలా బాగా అనిపించింది. అన్ని చూస్తున్నారు కదా ఈ కలర్, బ్లూ కలర్ దానికి వేసినా కూడా చాలా బాగానే ఉంటుంది, బట్ గోల్డ్ ఎక్కువ పాప్ అయింది కదా. సో నేను గోల్డ్ బ్లౌజ్ అలా వేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇది అన్నమాట శారీ మొత్తం. దీనిపైన ఈ గోల్డ్ బూటీస్ వచ్చాయి కాబట్టి ఇంక ఎక్స్ట్రా వర్క్ అవసరం లేదు. లేదు అంటే మనం దీనికి మగ్గం వర్క్ కూడా చేపించుకోవచ్చు అండి ఈ చీరకి, అలా వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ మేజర్ ఏంటంటే నాకు ఈ క్లాత్ నచ్చింది. మెయిన్ ఈ క్లాత్ కోసమే నేను ఇంక చీర అన్నట్టుగా మొత్తం ప్లాన్ చేశాను. సో 2600 రూపీస్కి మొత్తం నాకు ఈ శారీ మొత్తం అయితే వచ్చేసిందండి. అయితే దానికి ఏంటంటే ఇంకా నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. బట్ ఏంటంటే ఇది ఒక బ్లౌజ్ ఉంది గోల్డ్ కలర్, ఇక్కడ ఏంటంటే మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇది ఎప్పుడో పాత బ్లౌజ్ అనమాట. సో ఇలా ఉంది బోట్ నెక్ అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లెయిన్ పార్ట్ వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం మనకి లైనింగ్ అయితే ఇచ్చాను, ఇవి ఇట్లా సైడ్ హుక్స్ ఉంటాయి కదా. సో అలా ఇది పాత బ్లౌజే. సో ఇది ఒకసారి వేసుకొని చూద్దాము, ఇది ఒకవేళ సెట్ అయిపోతే ఓకే, లేదంటే నేను మళ్ళీ నా దగ్గర ఇంకా పెన్కలంకారీ బ్లౌజెస్ ఉన్నాయి. సో అలా అయినా పే చేద్దామన్నట్టు ఎంత అనుకుంటున్నాను. ఇది కూడా బాగానే ఉంటుందండి, లైక్ గోల్డ్ కదా, గోల్డ్ విత్ పింక్ ప్లస్ గోల్డ్ ఎక్కువ ఇది ఉంది కాబట్టి బాగానే అనిపిస్తుంది. సో ఈ బ్లౌజ్తో పే చేస్తాను అనుకుంటున్నాను, లేదంటే ఇంకా పెన్కలంకారీ బ్లౌజెస్, కాకపోతే అవి గ్రీన్లో యెల్లోలో ఉన్నాయి, హౌ ఫార్ ఇట్ విల్ మ్యాచ్ అనేది తెలియదు. ఇంకా వేరే బ్లౌజ్ మనం మ్యాచ్ చేసి అయితే నేను ఫోటో అయితే అటాచ్ చేస్తాను. సో అది అన్నమాట మై శారీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ.